Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పోతిరెడ్డి పాడుతో కమలంలో కొత్త కల్లోలం. అవిభక్త ఆంధ్రప్రదేశ్ విషయంలో జాతీయ పార్టీలు రికార్డంలో పడ్డాయి. తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్తో ఇబ్బంది, ఇవ్వకపోతే తెలంగాణ వాసులతో తంట. దీన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ప్రయోగించింది. అన్ని పార్టీలను లేఖలు ఇవ్వాలంటూ నెపాన్ని అన్ని పార్టీలపై నెట్టేసి ఈ గేమ్లో చివరికి తానే చిక్కుకుపోయి రెండు చోట్ల అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్. విభజించు పాలించు అనేది అన్ని చోట్ల పనికిరాదు. విభజన వ్యవహారం జాతీయ పార్టీలకు ఒక గుణపాఠం లాంటిది. అయితే ఆ పాఠం బీజేపీకి ఇంకా తలకెక్కనట్లే కనిపిస్తోంది. శ్రీశైలం డ్యాం నుంచి జలజగడం అంశంలో రెండు నాలుకల ధోరణి ఇప్పుడు కమల్నాథులకు ముప్పు తెచ్చేలాగుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి నీరు తోడడంపై ఏపీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అండగా నిలుస్తూ ప్రకటన చేశారు. ఏమాత్రం వెనక్కి తగ్గదన్నది ఏపీ బీజేపీ మాట. సరే, ఈ తీరుకు భిన్నమైన రీతిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చర్యలు మొదలుపెట్టారు. టీ సర్కార్ దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగే చర్యలను చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. అంతేకాదు, ఆయన పార్టీ కార్యాలయంలోనే దీక్ష కూడా చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ సైతం రాసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యం పెంచితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ బీజేపీ చెబుతోంది. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నది బీజేపీ నినాదం. ఇలా రెండు రాష్ట్రాల్లో బీజేపీ స్టాండ్ రెండు రకాలుగా ఉండడంతో ఈ జలజగడంలో కేంద్రం వేలు పెడితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మరి దీని నుంచి కమలం అధిష్టానం ఎలా బయటపడుతుందో చూడాలి.